उत्तर प्रदेश असेंबली एन्निकलकु मुंदु कांग्रेस की गट्टी शॉक तगिलिंदी। यूपी कांग्रेस सीनियर लीडर माजी केंद्र मंत्री जितिन प्रसाद बीजेपी लो चेरारु। सरिग्गा एन्निकलकु मुंदु जितिन प्रसाद राका बीजेपी की बलम चेकूर्चिनट्लैंदी। यूपी लो कांग्रेस की ब्राह्मण फेस गा उन्न जितिन प्रसाद राहुल कोर टीम लो उन्नारु। अयिते इटीवल पार्टी की व्यतिरेकंगा गलम विप्पिन वारिलो आयन कूडा उन्नारु। ముఖ్యంగా యూపీలో బ్రాహ్మణ్ చేతన పరిషత్ అంటూ కొత్త నినాదం ఎత్తుకున్నారు ఆయన। షాజహాన్పూర్ లోక్సభ నుంచి పోటీ చేశారు। అయితే జితిన్ ప్రసాద్ తండ్రి జితేంద్ర ప్రసాద్ కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు। తండ్రి వారసత్వంతో 2001 లో రాజకీయాల్లోకి వచ్చారు జితిన్ ప్రసాద్। 2004 లో షాజహాన్పూర్ నుంచి పోటీ చేసి గెలిచారు। కేంద్ర సహాయ మంత్రిగా కూడా పని చేశారు। అయితే 2009 లో దౌరారా నుంచి పోటీ చేసి గెలిచారు। 2014 లో బీజేపీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు। జితిన్ ప్రసాద్ రాకతో బ్రాహ్మణ ఓటలలో బీజేపీ ఆధిపత్యం మరింత పెరుగుతుందని కమలం నేతలు భావిస్తున్నారు।